Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జేసీ బ్రదర్స్ సర్దుకున్నట్లేనా? అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్ ఇంకా వైసీపీ ప్రభుత్వానికి భయపడుతున్నారా? ఇప్పటికీ అభద్రతా భావంతోనే ఉన్నారా? ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. దీనికి కారణం తాజాగా చంద్రబాబు నిర్వహించిన నిరసన దీక్షకు అనంతపురం జిల్లా మొత్తం కదిలి వచ్చింది. నిన్న మొన్నటి వరకు ఇంటికే పరిమితమైన నాయకులు కూడా తరలివచ్చి చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇలాంటి సమయంలో తాము స్పందించకపోతే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని, కేడర్లోనూ బలహీనత ఏర్పడుతుందని వారు భావించుంటారు. అందుకే వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకు కదిలారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. మాజీ మంత్రులు కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, జడ్పీ మాజీ చైర్మన్ పోల నాగరాజు, మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, ఉన్నం హనుమంతరాయ చౌదరి, జితేంద్ర గౌడ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు, ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు, రాష్ట్ర కార్యదర్శులు ఆదినారాయణ, వెంకటశివుడు యాదవ్, ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, కంబదూర రామ్మోహన్ చౌదరి, దేవళ్ల మురళి, అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, తిలికియూత ప్రధాన కార్యదర్శి సుధాకర్ యాదవ్ పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అయితే ఇంతమంది వచ్చినా అత్యంత కీలకమైన జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ, జేసీ దివాకర్ రెడ్డి కానీ రియాక్ట్ కాలేదు. కనీసం ఒక ప్రకటన కూడా జారీ చేయలేదు. ఇక వచ్చిన నాయకులు కూడా చేతులు ముడుచుకుని కూర్చోలేదు. వైసీపీపై తాడోపేడో తేల్చుకుంటామని, తమది సీమరక్తమేనని, తమకు కూడా పౌరుషం ఉందని పరిటాల సునీత నిప్పులు చెరిగారు. మరి ఇలా మహిళా నాయకులే ముందుండి దూకుడుగా వ్యవహరించారు. ఇక్కడ ఇంకో విషయం చర్చించుకోవాలి. ఒక జేసీ వర్గంపైనే పోలీసులు కేసులు నమోదు చేయలేదు, ప్రభుత్వం కేసులు పెట్టించలేదు. పరిటాల శ్రీరామ్ సహా సునీతపైన ఇటీవల కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర నేతలపైన కేసులున్నాయి. అయినప్పటికీ వారు దూకుడుగానే వచ్చారు. కానీ జేసీ వర్గంలో ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. దీనిని బట్టి రాజకీయ వర్గాలలో అనేక చర్చలు నడుస్తున్నాయి. ప్రధానంగా జేసీ బ్రదర్స్ ప్రభుత్వానికి ఇంకా భయపడుతున్నారా? తమపై ఉన్న కేసులకు ఇంకా జడుస్తున్నారా? లేక తాడిపత్రి మున్సిపాలిటీ తమకు దక్కేలా చక్రం తిప్పారని అంటున్నా వైసీపీ అధిష్టానం విషయంలో కృతజ్ఞత చూపించుకుంటున్నారా? లేక వచ్చే ఎన్నికలలో వారు వైసీపీ తరఫున జెండా ఎగరవేస్తారా? ఇలా అనేక విషయాలు చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు, పోనీ వయో సమస్యలతో ఇద్దరు నేతలు రాకపోయినా యువ నాయకులు, జేసీ వారసులు పవన్ కుమార్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలనైనా పంపించి ఉండాలి కదా అనే చర్చ జరుగుతోంది. అయితే దీనిపై స్పందించేందుకు జేసీ వర్గంలో ఎవరు ముందుకు రాలేదు. సో దీనిని బట్టి జేసీ వర్గం ఆలోచన వేరేగా ఉందని అంటున్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో చూడాలి.